సోదర్ గణ్యం సంకల్పడు అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీ రిపోర్ట్ ఆప్కే నిరసన కే లియే ఆగ్రహ హై కమ్ ఆన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే మన సంపూర్ణ స్వరాజ్యానికి ప్రతీక. స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో 389 సభ్యులు 2 ఏళ్ళు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగ పత్రం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీని మన రిపబ్లిక్ డేగా జరుపుకోవడం మనకు సంప్రదాయం, గర్వకారణం కూడా. ఆగస్టు 15, జనవరి 26 తేదీలు రాగానే మనం జెండాలు ఎగరవేయడం, సంతోషంతో మిఠాయిలు పంచుకోవడమే కాదు, అంతకు మించిన స్ఫూర్తి సందేశం ఈ వేడుకల్లో ఉన్నాయి. మనం తలెత్తి సగర్వంగా వందనం చేసే జెండా చెబుతుంది ఆ శిఖర స్థాయి గౌరవం. ఎన్ని తరాల త్యాగఫలము, ఎందరు మహానుభావుల నిస్వార్థ సేవా గుణము, అటువంటి గౌరవం, త్యాగశీలత, స్వేచ్ఛ భావితరాలకు అందివ్వాలన్నదే మన జెండా ఇస్తున్న సందేశం. భిన్న మతాలు, కులాలు, వర్గాల సమూహమైన భారతదేశం ఆ 3 నెలల జెండా చూడగానే ఒకటవుతుంది, ఛాతి ఉప్పొంగుతుంది, చేయెత్తి జయకొడుతుంది. భారతీయులకు దేశభక్తి కొదవలేదు కదా. అందుకే ఈరోజు మిఠాయిలు పంచుకుంటాం. నలుగురితో పంచుకోవడం అంటేనే మానవతను పెంచుకోవడం. అందుకే నీకున్నదాన్ని నలుగురికి పంచుకో అనేది అందులోని పరమార్థం. ఆ దేశభక్తి ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే నందమూరి తారక రామారావు గారు ఎన్నో దేశభక్తి ప్రబోధక సినిమాల ద్వారా, రాజకీయాలు, సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. అన్నగారు అయ్యారు, తెలుగు జాతికి ఆత్మగౌరవం అయ్యారు. ఆయన దారిలోనే మంచిని నలుగురికి పంచాలన్న సదుద్దేశంతో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించబడింది. స్థాపించిన రోజు నుంచి ఎన్నో మైళ్ళురాళ్ళు చేరుకుంది, ఎన్నో పురస్కారాలు ఈ సంస్థ అందుకుంది. అందుకు కారణం ఇక్కడ రోగులందరినీ తమవారిగా భావించి సేవలందించే వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో సహా సేవా స్ఫూర్తికి కట్టుబడి ఉండడమే. అటువంటి వారందరికీ నా శిరసాభివందనాలు. అలాగే మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతి ఒక్కరు కూడా నా శిరసాభివందనాలు తెలియజేసుకుంటూ నాన్నగారు స్ఫూర్తితో దేశ సేవకే మరోసారి పునరంకితమవుదామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.